ఎవరు రెగ్యులర్గా బ్రహ్మా చేసే క్యారెక్టర్ ఇందులో ఉండదు. ప్రతి ఆర్టిస్ట్ కొత్తగా కనపడతాడు ఇందులో. నేను తక్కువ రోజులు పనిచేశాను, అంటే తక్కువ రోజులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకున్నారు, అది వేరే విషయం. జనరల్గా అది వేరే చోట అయితే డబుల్ రోజులు ఉండే, బట్ వీళ్ళు చాలా ఫాస్ట్గా నన్ను బాగా వాడేశారు. నాకు కొత్తగా మట్టికి నాకు ఈ క్యారెక్టర్ చేయాలని భయం వేసింది. నన్ను ఎలా అనుకున్నావు చందు, కార్తీక్ ఘట్టం నేను కూడా ఇద్దరు నేను అడిగేవాళ్ళని ఈ క్యారెక్టరు నేను అసలు చేసేది కాదు. జనరల్గా ఏంటంటే ఏ మలయాళం తమిళ నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కొంచెం ఏదో ఒక గెటప్లో చూపిస్తారు, బట్ ఎందుకో ఎక్కడో చిన్నప్పుడు నేను చేసిన క్యారెక్టర్ గుర్తుపెట్టుకుని ఇది బ్రహ్మాజీతో బాగుంటుంది అనుకుని నన్ను చందు నన్ను ఎప్పుడు పర్సనల్ ఎంకరేజ్ చేస్తుంటాడు ప్రతి స్క్రిప్ట్లో. నిజంగా ఐఎమ్ నాట్ జోకింగ్, ప్రతి స్క్రిప్ట్లో లేకపోతే వాళ్ళ అసోసియేట్లో రాసిన స్క్రిప్ట్లో కూడా దూరేసి ఆ క్యారెక్టర్ బ్రహ్మాజీకి బాగుంటుందని చెప్పి అలా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ క్యారెక్టర్ నాకు ఇప్పిస్తుంటాడు. థ్యాంక్ యూ చందు, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, జోక్ చేయట్లేదు. ఇది కూడా నాకు నిజంగా ఛాలెంజింగ్ రోల్, నేను ఒకరోజు చేయలేకపోతే మర్నాటి రోజు రీషూట్ కూడా చేశారు చెప్తున్నాను. ఎందుకంటే నాకు క్యారెక్టర్ నేను ఈ మధ్య ఫన్ ఓరియంటెడ్ నవ్వించడం అని చేస్తున్నాను కాబట్టి ఈ సడన్గా నాకు ఫస్ట్ డే వెళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళకపోయాను. వాళ్ళు మళ్ళీ దగ్గరుండి నన్ను ఇంకా మేరీ గురించి చెప్పాలి, తనకు నిజంగా లక్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది చాలామందికి అదృష్టం రాదు. మీరు సర్ప్రైజ్ అవుతారు. నివేదిత పెర్ఫార్మెన్స్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. అందరు ఆర్టిస్టులు మా అక్కడ రాజకుమార్ కానీ కీర్తి కానీ మా అజయ్, చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమాకి మంచి రోజులు వచ్చినాయంటే ఆహా అనుకునే రోజు వచ్చింది కాబట్టి ఆహాలో 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. మా అలాంటి కొత్త ఆర్టిస్టులందరూ మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, ఇలాగ మా కొత్త వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ ఇలా మరిన్ని వెబ్ మూవీస్ చేయాలని అవన్నీ ఆహాకే అవ్వాలని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకేమైనా డౌట్లు ఉన్నాయండి? ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇందాక చెప్పిన దానికి టార్గెట్ చేశారు ఈరోజు మీరు నన్ను. దట్స్ ఓకే, పబ్లిసిటీ అయితేనేం ఫేమస్ అవుతా, దట్స్ ఓకే. అయితే ఇప్పుడు మీరు వేసిన పంచులు మాత్రం ఇందాక మీరు చెప్పిన లిస్ట్లో లేవు. మరి ఇది కొత్త బ్రహ్మాజీ గారు అన్నట్టే కదా. నేను పంచులు వేసానా? నిఖిల్ సార్ అవునా కాదా? యా డైలాగ్ స్టార్, డైలాగ్ స్టార్ బ్రహ్మాజీ గారు మనం ఎప్పుడన్నా చూసామా? ఇప్పుడే కదా రివీల్ అయింది. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియన్ డైలాగ్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్. ఇంకొక విషయం మర్చిపోయాను ఎక్సైట్మెంట్లో, పక్కన ఆవిడ ఉండేసరి భయపడిపోయి నా గురించి పాపం. మా లాంటి కొత్త యాక్టర్స్ని బడ్డింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇద్దరు యూత్ స్టార్స్ వచ్చారు, మన విశ్వక్ అండ్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రముఖ నటుడు అజయ్ గారు మాట్లాడతారు.